TDP జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పాలు పంచుకున్న థాయిలాండ్ లో కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. థాయిలాండ్ గ్యాంబ్లింగ్ యాక్ట్ ఏం చెప్తా ఉంది? ది అఫెండర్ షాల్ బి లయబుల్ టు ఇంప్రిజన్మెంట్ ఫర్ అ టర్మ్ ఆఫ్ 3 మంత్స్ టు 3 ఇయర్స్. 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి థాయిలాండ్లో ఉన్నటువంటి గ్యాంబ్లింగ్ చట్టం చెప్తా ఉంది. అంటే దాదాపు ఇవాళ ఈ గుడివాడ గ్యాంబ్లింగ్ ముఠా చిక్కోటి ప్రవీణ్ కానివ్వండి, అతనికి సహకరించినటువంటి ఈ గుడివాడ గుట్కా కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఇటువంటి వారందరి నిర్వాహకం వల్ల, ఇటువంటి వారందరి ధనదాహానికి ఇవాళ 100 మంది థాయిలాండ్ గడ్డపైన బలైపోయి ఇవాళ దాదాపుగా 3 సంవత్సరాల పాటు శిక్షను అనుభవించినటువంటి పరిస్థితి ఇవాళ దురదృష్టవశాత్తు దాపురించింది. ఈ మధ్యకాలంలో నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతమంది భారతీయులు ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొంటూ పట్టుబడినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడైనా ఏదైనా ఒకళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారన్నటువంటి వార్తలు వింటాం, కానీ 100 ఇండియన్స్ అరెస్టెడ్ ఫర్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ, ఇట్ హ్యాడ్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఎనీవేర్ ఇన్ ద గ్లోబ్. అటువంటి సంఘటన కేవలం ఈ గుడివాడ క్యాజినో ముఠా పుణ్యమ అని చెప్పి వాళ్ళ 100 మంది భారతీయులు, మన దేశస్తులు, మరీ ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందినటువంటి తెలుగు వారు బలైపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళు కనుక 3 సంవత్సరాలు థాయిలాండ్ జైళ్లలో మగ్గవలసిన పరిస్థితి ఏర్పడితే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్తు ఏంటి? ఈ రకంగా 100 కుటుంబాలని వాళ్ళ ఈ గుడివాడ క్యాజినో ముఠా థాయిలాండ్ తీసుకువెళ్ళి మరీ బలి చేసినటువంటి పరిస్థితి. ఎంత పెద్ద ఎత్తున అక్కడ గ్యాంబ్లింగ్ ఆడిస్తూ ఉన్నారో ఆ ఫిగర్స్ కూడా, ఆ అంకెలు కూడా థాయిలాండ్ మీడియా వారు రాయటం జరిగింది. వాళ్ళు ప్రచురించినటువంటి వార్తలో కళ్ళు తిరిగేటటువంటి అంకెలు ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ద అథారిటీ సీజ్డ్ అరౌండ్ 20 క్రోర్ వర్త్ ఆఫ్ ఇండియన్ రూపీస్ గ్యాంబ్లింగ్ చిప్స్. 20 కోట్ల విలువైన ఇండియన్ కరెన్సీ, 20 కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ని మేము పట్టుకున్నాం. అట్ ద సేమ్ టైం ఏ లాక్ బుక్ కంటైనింగ్ రికార్డ్స్ ఆఫ్ గ్యాంబ్లింగ్ క్రెడిట్స్ విచ్ అమౌంటెడ్ టు నియర్లీ 1000 మిలియన్ రూపీస్. ఇది ఆషామాషి వ్యవహారం కాదండి. ఏమి సీజ్ చేశారు? 20 కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్ని సీజ్ చేశారు. అదేవిధంగా లాక్ బుక్ రికార్డ్స్ కంటైనింగ్ గ్యాంబ్లింగ్ క్రెడిట్స్ విచ్ ఇస్ వర్త్ 1000 మిలియన్. అంటే ఎంతో తెలుసా అండి? 100 కోట్లు. 1000 మిలియన్ రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 100 క్రోర్స్. 100 కోట్లు ఏది? ఒక రాత్రి రేడ్ చేస్తే జరిగినటువంటి వ్యవహారం ఇది. దాదాపుగా 4 రోజులుగా థాయిలాండ్లో మరి ఆ హోటల్లో ఈ వ్యవహారం అంతా కూడా నడుస్తుందని చెప్పి అక్కడ పోలీసు వారు చెప్తూ ఉన్నారు. ఇది హోటల్, ద పోలీస్ రైడెడ్ ఏ ఫంక్షన్ హాల్ ఇన్ ఏషియా పటాయా హోటల్ ఇన్ బ్యాంగ్ లమోంగ్ డిస్ట్రిక్ట్ చోన్ బురి నియర్ పటాయా ఇన్ థాయిలాండ్. అక్కడ చోన్ బురి పోలీస్ చీఫ్, పోలీస్ మేజర్ జనరల్ క్యాంప్ పాల్ లీలా ప్రపరాన్, ఆయన పోలీస్ కమిషనర్, చోన్ బురి పోలీస్ కమిషనర్ జనరల్ క్యాంప్ పాల్ ఆధ్వర్యంలో ఏషియా పటాయా హోటల్ చోన్ బురి బ్యాన్ ల్యామ్బోంగ్స్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి హోటల్ మీద రేట్ చేస్తే 100 కోట్లకు విలువైనటువంటి లెడ్జర్లు, 20 కోట్ల విలువైన గ్యాంబ్లింగ్ చిప్స్, దాదాపు 100 మంది గ్యాంబ్లర్సు చిక్కోటి ప్రవీణ్ వీరందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. నిజంగా ఎంత సిగ్గుచేటండి! నిజంగా మన రాష్ట్రానికి ఇది ఎంత పరువు తక్కువ! గతంలో వార్తలు, ఎటువంటి వార్తలు చదివేవాళ్ళం? ఒక 100 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక 100 మంది పలానా దేశానికి వెళ్ళారు, పలానా దేశ ప్రభుత్వంతో చర్చలు జరిపారు, వాణిజ్య వ్యాపార అవకాశాలు పెంచుకోవడానికి పలానా టీం ఆ దేశాన్ని సందర్శించింది, ఈ రకంగా మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఇంతమంది వ్యాపారస్తుల బృందం పలానా దేశం వెళ్ళింది అని చెప్పి అటువంటి వార్తలు మనం పేపర్లలో చూసేవాళ్ళం. అంతర్జాతీయ మీడియాలో కూడా సోన్సో చీఫ్ మినిస్టర్ ఏ విజనరీ, నారా చంద్రబాబు నాయుడు గారు విజిటెడ్ సోన్సో కంట్రీ విత్ హిస్ డెలిగేట్స్ విచ్ ఇన్క్లూడెడ్ ఆంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ మెన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్, ఇటువంటి వార్తలు చూసేవాళ్ళం సార్. కానీ మన దౌర్భాగ్యం ఇవాళ జగన్ రెడ్డి పుణ్యమా అని మనందరం కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా
వంద మంది మన రాష్ట్రానికి చెందినటువంటి వారు థాయిలాండ్ దేశంలో ఒక ఇల్లీగల్ గ్యాంబ్లింగ్ యాక్టివిటీలో అరెస్ట్ అయ్యారంటే నిజంగా అంతకంటే పరువు తక్కువ ఏముంటుందండి? ఇవాళ ఈ పరిస్థితి ఉత్పన్నం అవటానికి కారకులు ఎవరు? ఆ రోజునే తెలుగుదేశం పార్టీ పక్షాన